తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారికి సోదరి అయిన పెద్ద గంగమ్మను తాళ్లపాక గంగమ్మ అని ఎందుకంటారు తాళ్లపాకకు గంగమ్మకి సంబంధం ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే తిరుపతి గ్రామదేవత గంగమ్మ రెండు పేర్లతో వ్యవహరించబడుతూ పూజలు అందుకుంటూ ఉంది ఒకరిని తాళ్లపాక గంగమ్మ మరొకరిని తాతయ్యగుంట గంగమ్మ అని అంటారు తాళ్లపాక గంగమ్మను పెద్ద గంగమ్మ అని కూడా పిలుస్తారు తాళ్లపాక గంగమ్మ చెరువు గుట్ట మీద ఉంది ప్రస్తుతం తాళ్లపాక చెరువులోనే ఆర్టీసీ బస్టాండ్ నిర్మించబడింది బస్టాండుకు ముందున్న ప్రధాన రహదారి కూడలిలో ఈ తాళ్లపాక గంగమ్మ ఆలయం ఉంది చారిత్రక ఆధారాలను పరిశీలిస్తే పదకవిత పితామహుడైన అన్నమాచార్యుడు క్రీస్తు శకం పదహైదవ శతాబ్దంలో కడప జిల్లా రాజంపేట సమీపంలో తాళ్లపాక గ్రామం నుండి తిరుపతికి వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తన సంకీర్తనలతో కీర్తిస్తూ పరమభక్తుడయ్యాడు ఆనాడు అన్నమయ్యను మెచ్చుకుని పాలకులు ఒక పెద్ద చెరువును దాని కిందున్న భూములను తోటలను భగవంతుని కైంకర్యం కోసం అన్నమాచార్యునికి ఇనాంగా ఇచ్చారు అప్పటి నుండి ఆ చెరువుకు తాళ్లపాక చెరువు అనే పేరు వచ్చింది అప్పటికే ఆ చెరువు గుట్ట మీద ఉన్న పెద్ద గంగమ్మ తాళ్లపాక గంగమ్మగా వ్యవహరించబడుతూ వచ్చింది తాళ్లపాక గంగమ్మ తిరుపతికి మొదటి గంగమ్మ అని తెలుస్తుంది ఇదే విషయాన్ని వేటూరి ప్రభాకర శాస్త్రి అన్నమాచార్య చరిత్రలో దిగువ తిరుపతి క్షేత్రం పొలిమేర్లలో తాళపాక గంగమ్మ అనే గ్రామ దేవత ఉందని పేర్కొన్నారు తాతయ్యగుంట గంగమ్మ అంకాళమ్మ ఇత్యాది నామాలు గ్రామ సీమ దేవతల్లో అందరికంటే తాళ్లపాక గంగమ్మ ప్రాచీన దేవతట ఇప్పటికీ ఆ దేవి తిరుపతి పొలిమేర్లలోనే కలదు పూర్వం యాత్రకు వచ్చే యాత్రికులు ఆ క్షేత్ర దేవతను సందర్శించి క్షేత్ర ప్రవేశం చేసేవారట అన్నమయ్య కూడా ఆ దేవతకు మొక్కులు చెల్లించేవారట తొలుత ఆ దేవతను తాళ్లపాక అన్నమయ్య అర్చించినందుకే ఆమెకు తాళ్లపాక గంగమ్మ అనే పేరు ఏర్పడింది తాళ్లపాక గంగమ్మ గుడిలో గంగమ్మ విగ్రహం తల వరకు మాత్రమే ఉంటుంది దాని వెనుక వైపు ముప్పై ఏళ్లకు ముందు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు గంగమ్మకు కుడివైపున ఐదు రాతి విగ్రహాలున్నాయి ఎడమ పక్కన ఓ రాతి విగ్రహం ఉంది వీళ్లను గంగమ్మ బిడ్డలుగా భావిస్తారు అభిముఖంగా పోతరాజు బొమ్మ ఉంటుంది అన్నమాచార్యుడు చిన్నప్పుడే తిరుపతికి వచ్చినప్పుడు మొట్టమొదట ఈమె దర్శనం చేసుకున్నాడు దర్శనం చేసుకొని అంటే ఆ రోజులో చెరువు కట్ట మీద ఉన్నింది తిరుపతికి పొలిమేర్లో ఉన్నింది ఈమె ఆ దర్శనం చేసుకొని తర్వాత అన్నమయ్య అలిపిరి మార్గంలో కొండకెక్కిపోయి తర్వాత ఆయన స్వామివారిని దర్శించిన తాళపాక చిన్న ఆయన మనవుడు అన్నమాచార్య చరిత్రము అనే గ్రంథంలో దీన్ని రాశాడు తాళ గంగమ్మని దర్శించినట్టు పెద్ద గంగమ్మని దర్శించినట్లు అంటే తర్వాత తాళగ తాలపా గంగమ్మ అనే పేరు ఎందుకు వచ్చిందంటే అన్నమాచార్యుడికి ఆ చెరువు ఆ కింద ఉండే భూములన్నీ కూడా ఎవరో రాజులు లేదా ధనవంతులో ఆయనకి ఇనాముగా ఇచ్చారు కానుగా ఇచ్చారు కాబట్టి అది తాళపాక చెరువు అయింది ఆ తాళపాక గట్టు మీద ఈమె ఉన్నింది కాబట్టి ఈమెని తాళపాక గంగమ్మగా తర్వాత తర్వాత పిలవడం మొదలుపెట్టారు అనమాచార్యుడు ఎప్పుడైతే ఆ చెరువు భూములు సంక్రమించినాక ఈ పెద్ద గంగమ్మని తాళపాకు గంగమ్మ అన్నారు తాతయ్య గుండ పక్కన పక్కనుంది కాబట్టి ఆమెని చిన్నగంగమ్మని తాతయ్య గుంట గంగమ్మ అని చెప్పడం జరిగింది అసలు మొదట్లో జాతర అంతా కూడా చిన్న గంగమ్మ తర్వాత వచ్చింది మొదటి జాతర అంతా కూడా ఈ తాళపాక గంగమ్మకే జరిగేది భారీ ఎత్తున